नमस्कार भारत 180 न्यूज़ की स्वागत दिल्ली लो जरिगिन अपेक्स कौंसिल भेटी लो एपी मुख्यमंत्री जगनमोहन रेड्डी रायलसीम तो पाटु नेल्लूरु प्रकाशम जिल्लालकु त्रागु सागुनीरु पारिश्रमिक अवसरालकु श्रीशैलम नीरु कावालनि आया जिल्लालकु 600 टीएमसीलु नीरु अंदिंचेदुकु केसीआर अंगीकरिंचारनि तेलुपुतू केंद्र मंत्री शेखावत्कु लेख इच्चारु। రైళ్ల రిజర్వేషన్‌కు సంబంధించి చార్ట్ ప్రిపేర్ చేసే సమయాన్ని వివిధ రైల్వే జోన్ల నుంచి వచ్చిన విద్యార్థుల మేరకు మళ్ళీ పాత పద్ధతికి తీసుకొస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది। గతంలో రైలు బయలుదేరే ముందు 30 నిమిషాల నుండి 5 నిమిషాల ముందు రెండవ రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేసేవారు। కరోనా నేపథ్యంలో దానిని 2 గంటల ముందుకు మార్చారు। ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు। కృష్ణా నదిపై పోతరేటిపాడు ప్రాజెక్ట్ ఆపకపోతే అలంపూరు పెద్దమరూరు దగ్గర మరో బ్యారేజ్ నిర్మిస్తామని తెలంగాణ నీటిని కొల్లగొట్టాలని చూస్తే రైతుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు। ఏపీలో గత ఏడాదితో పోల్స్తే ఈ సంవత్సరం లెక్కల అమ్మకాలు భారీగా తగ్గాయి। బీర్ల అమ్మకాల్లో 89% తగ్గుదల కనిపించగా మద్యం అమ్మకాలు 64% పడిపోయాయి। ధరలు పెరగడం వల్ల మద్యం విక్రయాలు తగ్గినట్లు తెలుస్తోంది। जनसेन अध्यक्ष पवन कल्याण कन्नड हीरो सुदीप मर्यादापूर्वक भेटी अयार हैदराबाद पवन कल्याण कार्यालय में वीरिदर कल कोविड नेपथ्य वीरिदर भेटी प्राधान्यता संतरी 2022 प्रपंच में 70% मंद की करोना वे अवकाश प्रपंच आरोग्य संस्थ प्रधान शास्त्रवे सोमिया स्वामीनाथन 60-70% मंद की करोना टीका वेय की मो रे समय पड़ती आम अभिप्राय पड़ा। ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది। గడిచిన 24 గంటల్లో 5795 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 729307కు చేరింది। 33 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 6052కు చేరింది। అనంతపురం జిల్లా కంబదూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోమకొండ చెరగల్లు గ్రామాల మధ్య ప్రధాన రహదారిలో 80 బెంగళూరు విస్కీ టెట్రా ప్యాకెట్లతో సహా హోండా షైన్ బైకును స్వాధీనం చేసుకుని నాగన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సిఐ రవికుమార్ తెలిపారు। రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర నిన్న పతనమైంది। హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 530 రూపాయలు తగ్గి 52380 రూపాయలకు చేరింది। 22 క్యారెట్ల పొట్టని ధర 490 రూపాయలు తగ్గి 48020 రూపాయలుగా ఉంది। వెండి కూడా కేజీపై 510 రూపాయలు తగ్గి 60700 రూపాయలకు పడిపోయింది। ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ వరుసగా 3 విజయాలు నమోదు చేసుకుంది। రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది। ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 193 పరుగులు చేయగా లక్ష్య శాతంలో రాజస్థాన్ జట్టు బూమ్రా బౌల్డ్ల దాడికి 136 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది।